హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి సో మనకి హాల్ టికెట్స్ అనేవి అయితే ఆన్లైన్లోని సో ఇవాళ మార్నింగ్ అయితే పెట్టారు కదా. సో పెట్టిన తర్వాత మనకి ఏంటంటే సో డౌన్లోడ్ చేశారు కొంతమంది. సో తర్వాత మనకి ఏమైందంటే సో వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో అసలు ఇష్యూ ఏంటి, సో మనకి మళ్ళీ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా ఇవాళ వీడియో అయితే చెప్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లు వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనకి ఏపీ ఇంటర్కి సంబంధించి సో ఆన్లైన్లో హాల్ టికెట్స్ అనేవి అయితే సో 25th నుంచి అయితే పెడతామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. బట్ మనకి ఏంటంటే సో మళ్ళీ కొద్దిగా ప్రీపోన్ చేసి సో ఇవ్వాలి. సో అంటే 23rd మనకి హాల్ టికెట్స్ అనేవి అయితే సో మార్నింగ్ అయితే పెట్టారనమాట. అయితే కొంతమందికి డౌన్లోడ్ అయ్యే సో మెజార్టీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏంటంటే డౌన్లోడ్ అవ్వలేదు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి అయితే ఎంటర్ చేసినా సరే, డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినా సరే సో వాళ్ళకి అయితే డౌన్లోడ్ అవ్వలేదు. సో కొంతమందికి ఏంటంటే సో ఈ విధంగా దిస్ సైట్ కెనాట్ బి రీచ్ అని చెప్పేసి అయితే వస్తుంది. అయితే చాలామంది అయితే కంగారపడుతున్నారు సో నిజంగా వచ్చాయా లేదండి అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఏంటంటే సైట్ అనేది అయితే కొద్దిగా సో బిజీ అయితే ఉందన్నమాట. సో మాక్సిమం ఏంటంటే ఇవాళ ఈవినింగ్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ మళ్ళీ చెక్ చేయండి. సో ఒకవేళ ఇవాళ ఈవినింగ్ కానీ మళ్ళీ మనకి షార్ట్ అవుట్ అవ్వకపోతే సో మనకి వాళ్ళు చెప్పిన డేట్ని అంటే 25th మళ్ళీ మనకైతే ఇస్తారనమాట. సో మేబీ వాళ్ళకి ఏదో గ్లిచ్ ఉండడం వల్ల సో ఇవాళ అది మనకి విజిబుల్ అయ్యింది. అంతే తప్ప మనకి ఏంటంటే వాళ్ళు అనుకున్న డేట్ని అయితే ఇస్తారు. సో కాబట్టి అర్థమైంది కదా. సో మనకి ఒకవేళ ఇవాళ ఈవినింగ్ కానీ రాకపోతే 25th మళ్ళీ మీరు మార్నింగ్ చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.